వెల్కమ్ టు విద్యారంగంలో వచ్చే స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. 1 డే టు గో. రేపటి నుంచి అయితే స్కూల్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది అంటూ అయితే ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ స్కూల్స్ అయితే సన్నాహాలు చేస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే పోస్ట్పోన్ చేస్తున్నారు. జనవరికి ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న వార్తలు, ఇలా రకరకాల రూమర్లు అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వాస్తవం ఏంటి అన్నది రేపు ఒక్కరోజుతో తేలిపోతుంది. మరి స్కూల్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి, అక్కడ స్కూల్స్లో వాతావరణం ఎలా ఉంది అనేది అటు పంపించే తల్లిదండ్రులు చూసి వచ్చిన తర్వాత ఒకటే డౌట్ అంటే, ఇప్పటివరకు ఎంతమంది ఆ స్కూల్స్కి వెళ్ళి చెక్ చేశారు, ఆ స్కూల్ యాజమాన్యంతో పర్టికులర్గా మాట్లాడారు అన్నది అయితే వాళ్ళని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే రేపే స్కూల్స్కి పంపించాలి, కాలేజెస్కి పంపించాలి అనుకుంటున్నారు. కాబట్టి మీ తల్లిదండ్రులందరూ కలిసి అట్లీస్ట్ మీ పిల్లాడి కోసమన్న ఆలోచించి వాళ్ళు ఎలా కూర్చోబెడతారు ఏంటి అని ఆ ప్రిన్సిపల్తో వీళ్ళు మాట్లాడటం కావచ్చు. క్లాస్ రూమ్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎన్ని క్లాసులుగా డివైడ్ చేస్తారు, ఎంతెంత డిస్టెన్స్లో కూర్చోబెడతారు, మరి ఒకే క్లాసు 2 క్లాసెస్కి ఎలా చెప్తారు, మరి పిల్లలు వింటారన్న అది ఏమన్నా ఉందా లేదా, ఇలాంటి ఎంక్వైరీలు మీరేమన్నా చేశారా? గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పిల్లల్ని రేపు పంపిద్దాం అనుకుంటున్న వాళ్ళు స్కూల్ వాతావరణం కావచ్చు, ప్రెమిసెస్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, మీరు చూసి వచ్చారా? నాకు ఒక్క విషయాన్ని అయితే క్లారిటీ ఇవ్వండి ఇది. అలాగే దీంతో పాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లోనే అటు కరోనా కేసులు ఎక్కువతుంటే మరొకసారి లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. ఈవెన్ ఏపీ తెలంగాణలో కొత్తగా కేసుల సంఖ్య కూడా మరొకసారి వెలుగులోకి రావడం జరిగింది. పాండమిక్ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి అన్నదైతే డాక్టర్స్ అయితే మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అంత ఈజీగా అయితే తీసుకోలేని పరిస్థితి తగ్గింది అనుకుంటే అది మన భ్రమే, చేజేతులారా చేసుకోవడం తప్పితే ఇంకోటి అయితే ఉండదు. ఈ పరిస్థితుల్లో పిల్లల్ని స్కూల్కి పంపించడము అని అంటే అది కొరమితో తలగొక్కోవడమే అని విశ్లేషకుడు చెబుతున్నమాట. కాబట్టి ఇంతకాలం అంత భద్రంగా ఉంచుకొని ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో చదువు అన్న ఒక్క దానికోసము పిల్లల ఆరోగ్యాన్ని ఇబ్బందులు పెట్టడము అయితే సమంజసం కాదు అని మా ఈ విద్యారంగంలో వచ్చే ద్వారా అయితే ప్రతి ఒక్క పేరెంట్కి మేము తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. మరి రేపు ఎంతమంది పిల్లలు స్కూల్కి అటెండ్ అవుతున్నారు, ఎంతమందిని పంపించాలనుకుంటున్నారు, మరి తెర మీద జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్నది మాత్రము ఊహాజనితము, కేవలం ఊహలే ప్రస్తుతానికి. వాస్తవ రూపం దాల్చినప్పుడైతే బాధపడాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయో లేదు ఏమీ కాదు అని చేతులు దులుపుకొని పోతాము అన్నది రేపు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. రేపు మనతో మాట్లాడే పబ్లిక్ కాల్ సిద్ధంగా కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. బాగుంది వాళ్ళు కూడా హైయర్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు నవంబర్ నుంచి. బట్ ఎంతవరకు ఇది స్టాండ్ అవుతుంది, వెయిట్ అండ్ సీ. ఎందుకంటే రిపీట్ అవుతుంది, చలికాలం వర్షాకాలం, ఎంత వర్షాలు వచ్చిన తర్వాత ఏ విధంగా యాక్షన్ తీసుకుని వాళ్ళు ఇచ్చారు గైడ్ లైన్స్ ఇచ్చారు, చూపిస్తుంది కండ్ అయిపోతున్నాం. అవి ఇంప్లిమెంట్ అవుతుంది అదంతా కూడా, ఎవరు చెక్ చేస్తారని ప్రూఫ్ లేదు దానికి. పిల్లలకి ఏదైతే మాత్రం చదవాలి, రేటు వెయిట్ అండ్ సీ. నవంబర్ సెకండ్ కన్నా డిసెంబర్ నవంబర్ ఎండింగ్ వరకు పొడిగించడం మంచిది. ఇది నవంబర్ ఎండింగ్ వరకు పొడిగిస్తే బెటర్. తగ్గిస్తారు ఏప్రిల్ ఎండింగ్ లో వెళ్ళి ఎగ్జామ్ కండక్ట్ పాస్ చేసుకోవచ్చు. కానీ ఇది గురించి అనవసరంగా 1 మంత్ ముందు పెట్టేసుకుని వేస్ట్. అలాగే అయిన తర్వాత 1 మంత్ ఎక్స్టెండ్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ సిచ్యువేషన్ బాగాలేదు మేడం, ఎందుకంటే రిపీట్ అవుతున్న కేసుల వల్ల ఖచ్చితంగా అనుకున్నాము. అనుకుని హ్యాపీ లో టైమ్ లో మళ్ళా ఎక్కువ అవుతుందంటే ఎంత చలికాలం, ఇది వర్షాకాలం బాగా వచ్చింది. అదవల్ల వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ సార్ ఎవరు చెక్ చేస్తే ప్రూఫ్ అక్కడ కనబడలేదు. ఈ రోజుకి పిల్లలు పంపిస్తారు, ఎవరు పంపిస్తారు, వాళ్ళు ఏమంటున్నారు, 9, 10, 11, 12 నవంబర్ సరే స్టార్ట్ చేస్తారు. 9, 10 ఒకటి కంటే డిగ్రీ క్లాసులను వాళ్ళు సరే కొంచెం చాలా చాలా కేసులుగా ఉండాలి. ఎట్లా మరి పంపించడం అనేది ఎట్లా పోస్ట్ పోన్ చేసేది లేదు కదా, మరి మళ్ళీ పోస్ట్ పోన్ చేసి స్టార్ట్ చేస్తే కాస్త బాగుంటుంది నా ఉద్దేశం. తర్వాత వాళ్ళు థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే బ్రాడ్స్ లోనే తిరగబెడుతుంది, వాళ్ళు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నారు అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
అందులో మీరు అన్నట్టుగా ఈ చలికాలంలో తేమ శాతం ఎలా ఉంటుందో అనేది తెలుసు. పిల్లల ఇమ్యూనిటీ పవర్ మీద మరి ఎంత నమ్మకంతో పంపిస్తున్నారు తల్లిదండ్రులు, ఏది కాదు అని ఏ బేసిక్ మీద నమ్ముతున్నారు అనేది అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ లానే ఉండిపోయింది. మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. టీవీ వాళ్ళని తగ్గించేసేయండి, లైవ్ లో మాట్లాడేటప్పుడు నేరుగా ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేయండి. హలో, ఒక చూస్తున్నారు కదా రకరకాల వాదనలు అయితే ప్రతిసారి తెర మీదకి వస్తూనే ఉన్నాయి. రేపు మరి హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కృష్ణా జిల్లా అండి. మీ పేరండి? సత్యవతి గారు చెప్పండి. ఇప్పుడు కాలేజీలు స్కూల్లు తెరుస్తారు కదండి, ఇప్పుడు మరి కాలేజీలో జాయిన్ అయ్యే పిల్లలు హాస్టల్కి వెళ్ళాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి? నిమ్ము ఎలర్జీ ఉన్న పిల్లలు, నిమ్మున్న పిల్లలు తల్లితో స్థానాలు ఎలాంటి చేయాల్సి వస్తుంది? అవును, ఇప్పుడు వైరస్ విజృంభించే వేళ వాళ్ళ పరిస్థితి ఏంటండి? మరి వీళ్ళు ఇప్పుడు కాలేజీలు హాస్టల్ తెరిస్తే మరి ఏమంటారు? ఇప్పుడు ఓపెన్ చేయడం కరెక్ట్ అంటారా, లేకపోతే ఇంకొన్ని రోజులు ఆపేస్తే బెటర్? ఓపెన్ చేయడం ఎలా కరెక్ట్ అనే అడుగుతున్నాం మేడం. ఓకే, ఎలా కరెక్ట్ అనే అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేశారనుకో, కానీ పిల్లల భవిష్యత్తు ఎలాగ ముఖ్యమో అలా ప్రాణం కూడా అలాగే ముఖ్యం కదా. ఇప్పుడు మరి కాలేజీలు తీసారనుకో, హాస్టల్కి వెళ్ళే పిల్లలు హాస్టల్కి వెళ్ళాలి, హాస్టల్కి వెళ్ళే పిల్లలకి నిమ్ములు ఉన్నాయి, నిమ్ములు ఉన్న పిల్లలు చల్లీళ్ళతో స్నానం చేయాలి. అవును, మనకి అక్కడ ఇక్కడుంటే వేడి నీళ్లు ప్రికాషన్ చూసుకోలేరు కదా. హలో, మీరు చూసుకున్నంత జాగ్రత్తగా వాళ్ళు చూసుకోలేరు కదా. చూసుకోలేరు కదా, మనం అంటే ఇంట్లో ఒకళ్ళిద్దరిని చూసుకుంటాం, అక్కడంటే ఎక్కువ మందిని చూసుకోవాలి. అక్కడంటే స్నానానికి వేడి నీళ్ళు ఉండవు, త్రాగటానికి వేడి నీళ్ళు ఉండవు. త్రాగటానికి వేడి నీళ్ళు లేకపోయినా స్నానానికి కూడా ఉండవు పిల్లలు. మళ్ళీ వింటర్ సీజన్ అసలుకి పరిస్థితులు ఏంటి? మరి ప్రభుత్వం ఇప్పుడు వింటర్ సీజన్ అంత గట్టి నిర్ణయం తీసుకుందని. ఓకే, కరెక్ట్ అయితే కాదంటారు ఇదైతే. అవును మేడం. ఓకే, తల్లిదండ్రులకు మరి ఏం చెప్తారు? పంపించొద్దంటారా, లేకపోతే ఆగుదామంటారా? మీ సలహా ఏంటి? మా సలహా అయితే నవంబర్ కూడా ఆపి నెక్స్ట్ మే జూన్ కూడా వేసవికాలం లాగా ఉంటుంది కాబట్టి అప్పుడైనా పెంచుకోవచ్చు క్లాస్. ఓకే, ఇప్పుడు నవంబర్ వరకు ఆపేసి వ్యాక్సిన్ వచ్చాక కంటిన్యూ చేస్తే బెటర్ అంతేనా? వ్యాక్సిన్ ఒకవేళ దేవుడు దయ చూపించే వ్యాక్సిన్ వచ్చిందనుకో, అది కొంచెం పర్లేదు, మన పిల్లలకి మందులు ఉన్నాయి పంపించవచ్చు అన్న ఒక ధైర్యం అనేది ఏర్పడుతుంది కదా. ఖచ్చితంగా, థ్యాంక్ యూ సత్యవతి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అంటే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, నిమ్మ ఉన్న పిల్లలు కావచ్చు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కావచ్చు, శ్వాస సరిగ్గా తీసుకోలేని పిల్లలు కావచ్చు, ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ వ్యవస్థ కాలేజెస్ లేక హాస్టల్లో పిల్లల నుంచి చదివిస్తున్నారు. మరి హాస్టల్కి పంపించారంటే ఏంటి అన్న క్వశ్చన్ మార్క్. మరొక వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో హలో అండి. నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు కన్యాకుమారి అండి. ఎక్కడి నుంచి కన్యాకుమారి గారు? నేను నాగర్కర్నూలు డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను అండి. చెప్పండి కన్యాకుమారి గారు, మీ అభిప్రాయం ఏంటి? మేడం, స్కూల్స్ ఓపెన్ చేయకుండానే బాగుంటుంది నా అభిప్రాయం మేడం. ఎందుకంటే పిల్లల ప్రాణాలు ముఖ్యం కదా మేడం. ఎందుకంటే స్టడీస్ అంటే ఒక 1 ఇయర్ లాస్ అయినా కానీ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు నా అభిప్రాయం మేడం. మిగతా అంటే పంపించాలనుకునే తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అయితే కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారంటే కొంతమందికి పిల్లల్ని బర్డే అనేది ఇంట్లో స్కూల్ కి పంపించేద్దామని అంటే కొంచెం యాక్టివ్ గా ఉన్నారు. వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటే మళ్ళీ పిల్లల ఆరోగ్య హెల్త్ ముఖ్యం కదా మేడం. ఓకే, కాబట్టి రిస్కే అంటారు మొత్తానికి అయితే. ఇంకా క్లోజ్ చేస్తేనే బాగుంటుంది మేడం, ఓపెన్ స్కూల్స్ ఓపెన్ చేయకుంటేనే బాగుంటుంది అభిప్రాయం. ఈ డిసెంబర్ వరకు కాకుండా అని మళ్ళీ ఒకవేళ జనవరి అయినా సరే అని మొత్తం క్లియర్ గా కరోనా అనేది క్లియర్ గా ఎండ్ అయ్యే వరకు ఉంటేనే బాగుంటుంది అని అభిప్రాయం మేడం. ఓకే, థ్యాంక్ యూ కన్యాకుమారి గారు చేసినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు ఎక్కడ నుండి? నా పేరు కార్తిక్ అండి. కార్తిక్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను తూర్పు గోదావరి నుంచి స్టూడెంట్ అండి. ఏ చదువుతున్నావు కార్తిక్? 10th క్లాస్. 10th క్లాస్. ఓకే, నీ ఒపీనియన్ ఏంటి కార్తిక్? అంటే వ్యాక్సిన్ వచ్చాక పెడితే బాగుంటుంది అనుకుంటున్నానండి. నేనైతే వ్యాక్సిన్ వచ్చాక పెడితే బాగుంటుంది అనుకుంటున్నా. అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది అని నువ్వు అనుకుంటున్నావు? ఓకే,
థ్యాంక్ యూ కార్తిక్, టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టున్నా అందుకే కన్ఫ్యూజ్ అయిపోయాం. ఎనీహో 10th క్లాస్ స్టూడెంట్ అయి ఉండి ఇప్పుడైతే పెట్టకపోవడమే కరెక్ట్ అన్న అభిప్రాయం అయితే వ్యక్తం చేశావు. మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడ నుండి? నా పేరు ప్రసాద్ అండి, జగిత్యాల నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి ప్రసాద్ గారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న వాతావరణం దృష్టిలో ఉంచుకుని, ఇది వచ్చింది చలికాలం కదండి, శీతాకాలంలో మళ్ళీ వేసవికాలం వచ్చే వరకు, మెడిసిన్ వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఈ స్కూల్ అనేది ఇట్లనే ఇంటికైనా ఆన్లైన్ క్లాసు పాఠ్యాంశాలు బోధిస్తే, గవర్నమెంట్ అందిస్తే కనుక పిల్లలు చక్కగా చదువుకునే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే మనం ఒక దగ్గర సమకూర్చి వాళ్ళకు క్లాస్ రూమ్ లో పెట్టి విద్యా బోధన చేసినట్లయితే ఎవరికి ఎట్లాంటి లక్షణాలు ఉన్నాయో తెలియదు కాబట్టి ఇంకా విజృంభించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నా ఆలోచన అండి. ఖచ్చితంగా అయితే స్ప్రెడ్ అవుతుంది, తప్పితే తగ్గే అవకాశాలు అయితే లేవు, అంతేనా? అవునండి, ఇప్పటి వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే శీతాకాలం సీజన్ కాబట్టి ఇంకా విజృంభించే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, మీ ఒపీనియన్ తెలియజేసినందుకు, కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు ధన్యవాదాలండి మీకు. మరో కాల్ తీసుకుందాం. మ్యాక్సిమం అయితే తల్లిదండ్రులు అయితే చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే చాలా భయపడుతున్నారు, కేసెస్ అయితే ఎక్కువయ్యే అవకాశం ఉంది, పిల్లల ఆరోగ్యం కన్నా చదువు అయితే ఇంపార్టెంట్ కాదు అనేసి అంటున్నారు. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శారదాదేవి అండి, మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి శారదాదేవి గారు. స్కూల్ ఓపెన్ చేస్తున్నారు మేడం రేపటి నుంచి. అదే అంటున్నా, మరి పంపిస్తున్నారా, పంపించట్లేదా? పంపించండి, మా బాబు 9th, మా పాప 8th. ఓకే, పంపించే వాళ్ళు స్కూల్ వాళ్ళు ఏం ఫోన్ చేయలేదు, మామూలుగా మెసేజ్ పెట్టారు ప్రిన్సిపాల్ సారు. ఇట్లా సంగతి అండి, గవర్నమెంట్ చెప్పింది కాబట్టి మేము పంపిస్తున్నాము, మీ ఇష్టం అండి, పేరెంట్స్ ఇష్టం, మాదేమీ లేదండి అన్నారు. ఓకే, అంటే మొత్తానికి అయితే బాల్ మీ కోర్టులో వేసారు అంతే కదా? అంటే పాపం వాళ్ళ తప్పేం లేదు కదా, కానీ మేము పంపించట్లేదు. మా బాబుతో నేనే చెప్పాను, మా వద్దులమ్మ స్కూల్ కొద్ది ముందు ఒకవేళ వాట్సాప్ మామూలుగా ఆన్లైన్ క్లాస్ చెప్తారా అన్నారనుకో, దానికి వెళ్తున్నా అని, లేకపోతే ఈ సంవత్సరం వేస్ట్ అయినా ఏం కానీ అట్లీ చదువుకోవచ్చు. ఓకే, లేకపోతే ఒకవేళ ప్రమోట్ చేస్తారు అంటే 10th క్లాస్ ప్రమోట్ అవుతా, ఏమి కాదు, అస్సలు అంటే అసలు ప్రమోట్ వద్దు సీరియస్ గా, ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఏం చదువుకోకుండా ప్రమోట్ చేసినా నెక్స్ట్ ఇయర్ కి అది ఎఫెక్ట్ అవుతుంది పిల్లలకి. కాకపోతే పిల్లలు ఏంటంటే మా అబ్బాయిలు ఏం చేస్తున్నాడు, కొంచెం డిస్టర్బ్ అవుతున్నాడు, ఎందుకంటే మధ్యాహ్నం టెన్షన్ పడిపోతున్నాడు, మమ్మీ 1 ఇయర్ వేస్ట్ అవుతుంది, మమ్మీ 1 ఇయర్ వేస్ట్ అవుతుంది అనుకుని గోల్డ్ రీచ్ కాలేను. ఏం వేస్ట్ అవ్వదు, డిసెంబర్ కల్లా మనకు వ్యాక్సిన్ వస్తుందంట, జనవరి నుంచి సమ్మర్ హాలిడేస్ తీసేసి ఈవెన్ ఒక అకాడమిక్ ఇయర్ ఈ ఇయర్ కి సంబంధించి 1 మంత్ అటు ఇటు చేసుకున్నా కూడా సిలబస్ కంప్లీట్ అవుతుంది కాబట్టి బాబుని టెన్షన్ పడొద్దని చెప్పండి. చెప్పాను, పర్వాలేదులమ్మా, ఏమి కాదు, ఇబ్బంది పడకోవసలేదు సార్, నేను ఫోన్ చేసి మాట్లాడాలి. ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే చాలండి, ఆ పిల్లలు అదృష్టవంతులు అయిపోతారు. అమ్మో, మా పిల్లడు 7 నెలలు కొంచెం వీక్ గా ఉంటాడు, ఇంకా కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఏమైనా ఇబ్బంది పడ జాగ్రత్తగా దారాపకం పెంచుకొని వస్తే 15 సంవత్సరాల నుంచి జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి అంత జాగ్రత్తగా చూసుకొని ఇప్పుడు వెళ్ళి బలిపెట్టలేం కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నారు, అంతేనా? అంతేనండి, పొద్దు అసలు పెట్టరు అనుకున్నాను, నేనైతే పెట్టరేమో, ఊరికి వాళ్ళు అంటున్నారేమో అనుకున్నాను. ఓకే, ఎంతమంది రియాక్ట్ అవుతారు అన్న, మేబీ టెస్ట్ అవ్వచ్చు, లేకపోతే మేము పెట్టలేదు అన్న, అది ఏదైనా కావచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారనే పక్కన పెడితే పిల్లల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మీలాగా తల్లిదండ్రులందరూ వేరే చేసుకుంటే ఆన్సర్ మీకే దొరుకుతుంది, అదే మేము చెప్తుంది. అవునండి, మేముండే విలేజ్ అయినా మా చుట్టుపక్కల మా ఇళ్ళ పక్కన వాళ్ళు కొంతమంది అక్క మేము పంపించం అంటున్నారు, కొంతమంది కాదు వేస్ట్ అవుతుంది, పిల్లలు ఇంటి గొడవ చేస్తున్నారు, కొంతమంది అలా పల్లెటూళ్ళు ఉండేవాళ్ళు, కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, కొంచెం అలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, అనగానే ఉంటాయి కదా రెండు వర్గాలు, ప్లస్ అన్న దగ్గర మైనస్ అంటాయి, మైనస్ అన్న దగ్గర ప్లస్ అంటాయి, కామన్ గా జరుగుతూనే ఉంటాయి. అవునవునవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కరెస్పాండెంట్ సార్ వద్దన్నారంట, కరెస్పాండెంట్ సార్ ఏమో వద్దులే, అసలు పాపల్లి ఇబ్బంది పడతారు పిల్లలు అది ఇది అన్నారంట. వాళ్ళకి తెలుసు కాబట్టి, ఏంటంటే వస్తే ఎలా ఉంటుంది, పిల్లల్ని కంట్రోల్ చేయడం అనేది మాటలు చెప్పినంత ఈజీగా అయితే పనులలో కాదు అది.
ఎందుకంటే ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు ఒక పిల్లాన్ని సముదాయించడానికే తల్లిదండ్రులు ఎంత కష్టపడిపోతున్నారు అనేది డైలీ ఇంట్లో వారు చూస్తూనే ఉన్నాము. పిల్లలు కదండి, అది కష్టపడ్డా కూడా ఇష్టంగానే ఉంటుంది, కానీ బయటకు పంపించే వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇంకా బాధగా ఉంటుంది. ఖచ్చితంగా అది మేము చెప్పేది కూడా అదే, ఇబ్బంది ఏమన్నా ఆనందంగానే ఉంటుంది, మన పిల్లలే కదా. ఖచ్చితంగానే అదే అన్నాను, ఎందుకంటే అల్లరి చేస్తున్నారండి ఇబ్బంది పెడుతున్నారు అని అంటే అది మనకు సంతోషం అది. అవునా కదా, కాపాడుకుంటున్నారు కదా. నేను చాలా మంది అదే అడిగాను, బయటకు వెళ్లకుండా అయితే ఇంట్లో కాపాడుకుంటున్నారు కదా అంటే వాడు ఆరోగ్యంగా మిమ్మల్ని ఇంట్లో సతాయిస్తున్నాడు కాబట్టి సంతోషించాలి. రేపంత అల్లరి చేస్తాడు కామ్ అయిపోయాడు అనుకో మనసు ఎలా ఉంటుంది అసలు. అవునవును, వాడు అదే చెప్పాడు, మా అబ్బాయి అదే చెప్పాడు, పర్వాలేదు మమ్మీ సార్ నేను వెయిట్ చేస్తాను, సార్తో మాట్లాడతాను కొంచెం రిలీఫ్ గా ఉంటుంది అన్నాడు. ఓకే, నేను సార్తో మాట్లాడతాను, నిన్న ఒక కావడం మాట్లాడాడు స్టూడెంట్ అనుకుంటానండి, ఉన్నా కూడా కరోనా రానా మీకు గ్యారంటీ ఇస్తారా. ఒక స్టూడెంట్ మాట్లాడాడు. అవును, నేను అది నిన్న కాల్ చేశాను కూడా, కాకపోతే బిజీగా ఉండేది లైన్ కలవలేదు నాకు. అదే ఆంజనేయులు అని ఇంట్లో ఉంటే రాదని గ్యారంటీ ఇస్తారని కాల్సే బాధించాడు. మీరు వస్తున్నారు మూర్ఖత్వం ఆ పాపకు వచ్చి ఉంటుందండి నాకు తెలిసినంతలో. ఓకే, అసలు ఏంటంటే ఆన్సర్ ఇద్దాం అనుకున్న కుమార్ గారు, ఏంటంటే బ్రతుకు పోరాటం వేరు, ఖచ్చితంగా రావాల్సిన పోరాటం వేరు, రాకపోయినా ఆగిపోయేది వేరు ఉంటుంది. రెండింటిని కంపేర్ చేయొద్దు అని చెప్పాలనుకున్నా కానీ వినే స్టేజ్ లో ఆ పిల్లాడు లేడు కాబట్టి అంతకు మించి మాట్లాడడం కూడా వేస్ట్ అనిపించింది నాకు. అవునవును, నేను విన్నాను, నేను మా వారు అనుకున్నాం అసలు అబ్బాయి ఇలానే వాయిస్తున్నాడు, అసలు వాళ్ళ పేరెంట్స్ గైడ్ లైన్ నాకు తెలిసినంతలో. ఖచ్చితంగా, ఎందుకంటే ఇంట్లో ఉంటే రాదనంటే అట్లీస్ట్ ఓ నమ్మకం ఇంట్లో ఉన్నాం కదా రాదు అనేసి అని. బట్ బయటికి అందుకే ఆకతాయి పిల్లల్ని, అందుకే ఉంటాను ఆకతాయి పిల్లలు అయితే మనం ఏం చేయలేము, నువ్వు ఆకతాయి పిల్లాడు అయితే నాకు సంబంధం లేదు అనేసి అందుకే కరెక్ట్ సమాధానం చెప్పాను నా అబ్బాయికి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా మీలాగే తల్లిదండ్రులందరూ అలా వారి ఒపీనియన్ తీసుకోవాలి, ఖచ్చితంగా పిల్లలతో డిస్కస్ చేయండి. అలాగే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది ముందుగా మీకు తప్పితే ఇంకెవ్వరికీ తెలియదు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ ఇప్పుడు అంటే వెదర్ లో కొన్ని మార్పులు చేర్పులు మనం చూస్తున్నాము కాబట్టి ఈసారి అయితే చలి కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ బేస్ చేసుకుని పిల్లల హెల్త్ అనేది ఇప్పుడైతే డిపెండ్ అయి ఉంది. మరొక్కసారి అయితే ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. మరొకళ్ళు తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. హలో నమస్కారం సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? శివరెడ్డి సార్. చెప్పండి శివరెడ్డి గారు. సార్ నాకు ఇద్దరు బిడ్డలు మేడం. ఓకే, ఒక ఆమె బీటెక్, ఒక ఆమె డిప్లొమా సెకండ్ ఇయర్. ఓకే సార్, వీళ్ళు గవర్నమెంట్ ఈ ఈ పరిస్థితులలో ఎగ్జామ్ పెట్టరు కరెక్ట్ కాదు సార్, కరెక్ట్ కాదు మేడం. మళ్ళా ఇప్పుడు స్కూల్ వేస్తామంటారు, మళ్ళా తిరగమంటారు, మళ్ళీ ఆన్లైన్ క్లాస్ అంటారు. ఆన్లైన్ క్లాస్ ఏమర్థం అయితే మేడం? ఖచ్చితంగా అండి మేడం, ఆన్లైన్ క్లాసులు ఏమని అర్థం అయితే మేడం? ఏం అర్థం కావట్లేదనే పిల్లలు పాపం బాధపడిపోతున్నారండి. నిజంగా ముంగటండి సాధం ఉండి సబ్జెక్ట్ ఇంటనే కొద్దిగా వాళ్ళు మైండ్ అవుతుంది, ఇంటికే ఉండి ఆన్లైన్ డిస్టర్బెన్స్ జరుగుతున్నాగా వాళ్ళకి ఏమర్థం అవుతుంది, ఏం రాస్తారు? ఇప్పుడు బీటెక్ ఎక్కువ చేసినాము, ఏం రాస్తుంది ఎగ్జామ్ రేపు? ఈ ఈమె డిప్లొమా చేసినాము, ఏం రాస్తారు? ఇప్పుడు ఏం ఏమి ఏమి ఎగ్జామ్ రాస్తారు రేపు? ఓకే, ఏమని ఇప్పుడు అంటున్నారు? బాగుంటుంది శివారెడ్డి గారు, మరి మీ బాధ అర్థమైంది, చెప్పిన పాయింట్ కరెక్టే. ఎందుకంటే పిల్లలు ఎదిగే టైంలో డిస్టర్బెన్సెస్ అన్ని రావడం వల్ల వాళ్ళు అంటే ఇప్పుడు బీటెక్ చదువుతుంది పాప, తనకు గోల్స్ ఉంటాయి, అవన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి, ఆన్లైన్ క్లాస్ ఉంటున్నారు, చదువు అర్థం కావట్లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలేజీ పంపించడానికి పొజిషన్, మీరు చెప్పేది అంతా కరెక్ట్. అది మరి ఇంత ఈ కష్టకాలంలో ఎటువైపు అడిగేస్తే బాగుంటుంది, చదువు వైపు అంటారా ఆరోగ్యం వైపు అంటారా? ఆరోగ్యం వైపు ఒక ఎత్తు మేడం, ఫ్యూచర్ అనేది ఒక ఎత్తు, విద్య అవసరమే, అవసరమే, ఆరోగ్యం అవసరమే కంపల్సరీ. అంటే ఇప్పుడు ఓన్లీ ఈ ఇయర్ మనకు ఎవ్రీ ఇయర్ మనకి సమస్య లేదు కాబట్టి మనకి ఎప్పుడు ఇది ఉత్పన్నం కాలేదు కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని స్కూల్కి పంపించాం, ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తోసాము. కాకపోతే ఇప్పుడు ఒక కష్టం మనకు వచ్చింది కాబట్టి విద్యకి ఇద్దామా ఆరోగ్యానికి ఇద్దామా, రెండిట్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం? ఫస్ట్ ఆరోగ్యం, ఆరోగ్యం మంచిగా ఉంటేనే, అది ఆరోగ్యం మంచిగా ఉంటేనే విద్య, విద్య విద్య మంచిగా ఉంటుంది మేడం. అవును, ఆరోగ్యం విద్య ఏమేమి అవసరం మేడం? ఇంకా అది అప్పుడు ఉన్నా కూడా వేస్టే కదా విద్య అనేది.
వ్యాక్సిన్ లేదు మేడం, వ్యాక్సిన్ లేదు. అవును, మరి రానప్పుడు వ్యాక్సిన్ రానప్పుడు గవర్నమెంట్ ఒక శాతం నిలిపేయాలి, ఒక శాతం ఎన్నికవాలి మేడం, విద్యార్థులు శాతం ఆగని అట్లా నిర్ణయం తీసుకున్నా టెన్షన్ లేకుండా ఉండేదండి. పాపం నిజంగా మీలాంటి తల్లిదండ్రులకి అట్లీస్ట్ అదొక ఊరట, లేకపోతే జనవరి వరకు అసలు ఓపెన్ చేయమండి. ఓపెన్ చేసిన తర్వాత అప్పటి నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, వ్యాక్సిన్ వస్తుంది, వచ్చినాక మెరుగైతుందంటే దాంతో మా తల్లిదండ్రులు కూడా మాకు ఎలాంటి బాగా ఉండదు. అవును, మాకేం బాధైతుందంటే ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయని రేపు ఎగ్జామ్ జరిగితే ఏం రాస్తారు, ఇలాగ అర్థమైతే కాదు మళ్ళీ ఇప్పుడు తల్లిదండ్రులు మేము ఇబ్బంది పడడు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇబ్బంది పడడు. ఓకే, ఈ గవర్నమెంట్ ఏంది మేడం, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం బాధ్యత తీసుకుంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ సింపుల్ గా రాష్ట్రాల మీద వదిలేసిందండి. మేమైతే చెప్పే చెప్తున్నాము, డెసిషన్ రాష్ట్రాలు తీసుకోండి అనేసరికి ఇంకా మీరు సిఆర్ న్యూస్ వింటా, మీరు రెవెన్యూ పెడతారు, అవి పెడతారు, ఇవి పెడతారు, ఇంకా విద్యారంగంలో పెడతారు, మంచి మంచి సబ్జెక్ట్ పెడతారు. మాకు ఏ ఇబ్బంది అంటే పిల్లల ఆరోగ్యం ముఖ్యం ఫస్ట్, దాని తర్వాత చదువు. ఇప్పుడు పెట్టిన సిచ్యువేషన్ లా ఈ ఒక ఆన్లైన్ క్లాసెస్ లా టీవీల బొమ్మలు చూస్తుంటది. ఓకే, నిజంగా టీవీల బొమ్మలు చూస్తాయంటే కొద్దిగా అర్థమైంది, కానీ వాళ్ళు చెప్పుడు ఏంది చూసినా అంత కాన్సన్ట్రేట్ గా చూడాలి, ఎందుకంటే సరదా కోసం చూస్తారు. చదువు విషయం వచ్చినప్పుడు అంత సరదాగా తీసుకోలేం కదా. అదే మేడం, ఇప్పుడు వాళ్ళు చదివేపు ఇంకా ఏమి అర్థం కాలేదని అనిపిస్తున్నారు. ఎదిగిన పిల్లలు కన్ఫ్యూజన్ లో ఎలా ఉంటుంది? లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తా, సెకండ్ ఇయర్ మొన్న ఎగ్జామ్ పాస్ చేసి అందరు పాస్ అందరి పాస్ చేస్తామని చెప్పారు, మళ్ళీ ఎగ్జామ్ మొన్న పెట్టారు. ఈ కరోనా ఎఫెక్ట్ ఎంతమంది పోయి ఇవ్వట్లేదు మేడం, ఎంతమంది ఇవ్వాలి గారు? మీ ఆవేదన మీ బాధ అనేది నిజంగా ఎదిగిన పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఎంత టెన్షన్ ఉంటుంది అనేది అది మేము అనుభవించి వచ్చిన వాళ్ళమే కదా. మా తల్లిదండ్రులు చదువు విషయంలో ఎంత ఇదైపోయారు అనేసి అని. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా ఆరోగ్యం లేనప్పుడు చదువు ఉన్నా దానివల్ల అయితే ఉపయోగం ఉండదు, బట్ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అయితే తీసుకోవాల్సిన నిర్ణయము ఏంటన్నది మాత్రం తల్లిదండ్రులే స్పష్టంగా తీసుకోవాలి. పంపించిన తర్వాత ఏదైనా జరిగి బాధపడడం కన్నా పంపించడంలో ఉపయోగాలు ఎంతవరకు ఉన్నాయి, వెళ్తే పిల్లలు ఎంతవరకు సేఫ్గా వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటిది ధైర్యం ఉంటుందా, అక్కడ వెళ్ళిన తర్వాత అట్మాస్ఫియర్ అనేది అనుకూలంగా ఉంటుందా ఉండదా. ఎందుకంటే ఒక స్కూల్ కరెస్పాండెంట్ ఫోన్ చేసి మాకైతే పెట్టడం ఇష్టం లేదు అనేసి అన్నారు అని అంటే, ఒక కరెస్పాండెంట్ ఆ మాట అన్నారు అని అంటే ఆయనకు పరిస్థితులు తెలియక అన్నారా అంటే, వచ్చిన తర్వాత అయితే అనుకున్నంత ఈజీగా హ్యాండిల్ చేయడం మాత్రం కష్టము, అది మాత్రం 100% వాస్తవం. మరి కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో మేడం, నమస్తే. పేరు ఎక్కడి నుంచి? అజయ్ మేడం. అజయ్ ఏ క్లాస్? 10th క్లాస్ మేడం. 10th క్లాస్. రేపు వెళ్తున్నావు అజయ్ స్కూల్ కి? మరి మేడం అది ఆలోచిస్తున్నాను మేడం, ఫుల్ సెక్యూరిటీ గా ఉన్న ఎంపీపీఎస్ కి అదే సీఎం కి వాళ్ళకే కరోనా వస్తుంది, సెక్యూరిటీ లేదు ఏమి లేదు, మనకెలా వస్తుంది రాజని ఎలా నమ్ముతున్నాం మేడం? ఓకే, మరి ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నావు అజయ్? ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? పోస్ట్పోన్ చేయడం నిర్ణయం తీసుకుంటున్నారు మేడం, ఎందుకంటే మనకి చెక్కి అది ఏమి లేదు, ఇంకా వ్యాక్సిన్ రాలేదు, వాళ్ళేమో రిఓపెన్ చేస్తున్నారు, ఇన్ని కేసులు వస్తున్నా, మళ్ళీ సెకండ్ టైం కూడా కరోనా వస్తుంది, వాళ్ళు అయినా డైలీ స్కూల్ అది స్కూల్స్ ఓపెనింగ్ అని చెప్తున్నారు. మీరేమో 179 డేస్ నుంచి విద్యారంగం రక్తాన్ని చేస్తున్నారు, అసలు ఏమి జరగట్లేదు అక్క కదా. కాబట్టి తల్లిదండ్రులు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, నీలాంటి స్టూడెంట్స్ ఎటువైపు అడుగులు వేస్తే ఎవరిని పంపించుకోవడం నా నిర్ణయం మేడం, పంపించొద్దు అనేది నేను నిర్ణయం, అంతేనా? ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మా అజయ్.
నిజంగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ చాలా ఇన్స్పైర్ గా అంటే ఉన్న పరిస్థితులను అయితే బేరీజ్ వేసుకుని మీరు మాట్లాడుతున్నారు. మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలమ్మా సీరియస్ గా, ఎందుకంటే ఇప్పుడు మీకు పీక్ ఇది, మీ కెరీర్ ని డిసైడ్ చేసే ఇయర్ టెన్త్ అనేది. అలాంటి టెన్త్ కూడా పక్కన పెట్టేసి హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు అని నిర్ణయానికి వస్తున్నారు చూడు, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ మా సీరియస్ గా. థ్యాంక్ యూ అజయ్, కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు, నీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరి కాల్ తీసుకుందాం. హలో టీవీని తగ్గించేసారి, లైవ్ లో కాల్ కనెక్ట్ అయింది. హలో నమస్తే అండి, మీరు టీవీ వాళ్ళని తగ్గించకపోతే ఇబ్బంది అండి. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, వినిపించట్లేదన్న వాయిస్. ఒక్కసారి టీవీ సౌండ్ తగ్గించేసి మాట్లాడండి. మేడం మీ పేరు ఎక్కడి నుంచి అండి? నా పేరు శివాజీ అండి. శివాజీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి నుంచి అండి. చెప్పండి శివాజీ గారు. అంటే ఏం లేదంటే పిల్లలు కొంచెం ఈ ఆన్లైన్కి ఇది సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయారండి, దాని గురించే కొంచెం. ఓకే, అంటే రేపు స్కూల్లోకి పంపించడానికి సంబంధించి అంటే దీనికి అడిక్ట్ అవుతున్నారు కాబట్టి పంపిద్దాం అనుకుంటున్నారా? స్కూల్ కూడా కొంచెం పంపించడానికి కొంచెం ప్రాబ్లం కదండి. స్కూల్ పంపించడానికి ప్రాబ్లమే. అవునండి. ఓకే, మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక స్ట్రాంగ్ గా ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏ లేదండి, కొంచెం లేదంటే కొంచెం పిల్లలు కొంచెం ఎడిట్ అయిపోతారు కదా, కంట్రోల్ చేయలేరండి. వాళ్ళు కంట్రోల్ చేయలేరు, స్కూల్ పంపిస్తే అయితే అంతేనా? ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ శివాజీ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు, కార్యక్రమం తెలియజేసినందుకు. మరొక తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. హలో 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 మ్యామ్, నీ పేరు ఎక్కడి నుండి? అవినాష్. అవినాష్ ఎక్కడి నుంచి? నేను నెల్లూరు నుంచి. ఏ క్లాస్ అవినాష్? నేను నైన్త్ అక్క. నైన్త్. టీవీ వాళ్ళని తగ్గించేసానా ఫస్ట్ నువ్వు? తగ్గించేశాను. ఓకే, ఏంటి అవినాష్ రేపు మరి స్కూల్ కి రెడీ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నావా లేకపోతే పోస్ట్ పోన్ చేసుకుంటున్నావా? కాదు మేడం, కాదు మేడం, ఏం వెళ్ళట్లేదు స్కూల్ కి. స్కూల్ కి వెళ్ళట్లేదు? మేడం ఇంకో మాట చెప్పండి, పీరియడ్ లో వెళ్తే ఎలాగైనా ఒక నోట్స్ ఒకటి తీసుకోవాలి, ఒక పెన్స్ ఒకటి తీసుకోవాలి, షేర్ చేసుకోవాలి, దాంట్లో ఏమైనా మళ్ళీ ఇదైతే అది ఖచ్చితంగా కదా. ఓకే, మరి నీ ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం ఎక్కువ మంది ఏ ఒపీనియన్ కి మొగ్గు చూపారు? వెళ్ళొద్దు అన్నారా, వెళ్దాం అన్నారా వాళ్ళతో? అవినాష్ నీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు? నా ఫ్రెండ్ మేడం కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళట్లేదు. కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళట్లేదు. ఓకే, వెళ్తే మాత్రం ఖచ్చితంగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ అవినాష్, మంచి కాల్ చేసినందుకు. నైన్త్ క్లాస్ స్టూడెంట్ అంటే రేపు పంపించడానికి రెడీగా ఉన్న పిల్లలు, నైన్త్ టెన్త్ వాళ్ళైతే గత వారం రోజుల నుంచి పాపం నిజంగా స్టూడెంట్స్ ఎక్కువ కాల్ చేస్తున్నారు. వాళ్ళకున్న భయాలు కావచ్చు, ఒపీనియన్స్ కావచ్చు, ఎలా ఉంటుందన్న విషయాలని కావచ్చు, నిజంగా మాటలు చెప్పడం వేరు, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వేరు ఉన్నది మాత్రం మనం ఎప్పుడు ఆలోచించాల్సింది. వెళ్ళిన తర్వాత ఏదో జరుగుతుందిలే, ఏం కాదులే అనుకొని పంపిస్తే మాత్రము ప్రాక్టికల్గా రిజల్ట్ వేరేలా మాత్రం ఉంటుంది, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూసాం కూడా, అందులోనూ ఆరోగ్యంతో చెలగాటము అని అంటే అది ఎంతవరకు సమంజసం, ఈ టైంలో ఆ రిస్క్ అవసరమా అన్నది అయితే ఒకసారి ఆలోచించండి. మరొక తీసుకుందాం. హలో అవునండి, మీ పేరు ఎక్కడి నుండి? హలో లైవ్లో కాల్ కనెక్ట్ అయిందండి. హలో 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 నమస్తే, పేరు? టీవీ చూడద్మా. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? పేరా? పేరు ఓబయ్య. ఓబయ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప జిల్లా ముద్దునూరు మండలము చిన్నదిద్దాల నుండి చేస్తున్నాం మేడం. ఓకే, మీరు ఏమనుకుంటున్నారు మరి ఓబయ్య గారు? నాకు ఒక బిడ్డ ఉంది మేడం, ఆ బిడ్డకు 10వ తరగతి చదువుతుంది, అయితే దాని గురించి
సెల్ ఒకటి కొనిచ్చినాను, ఆన్లైన్ క్లాసులు చూసుకొని చదువుతుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే మేడం, మేము ఇప్పుడు కర్ణాన్ని గురించి ఆలోచన చేస్తున్నా. దేని గురించి? కర్ణాన్ని గురించి నేను ఆలోచన చేస్తున్నా మేడం. కరోనా గురించి ఆలోచన చేస్తున్నారా? ఓకే ఓకే, కరోనా గురించి ఆలోచన చేస్తున్నా. ఒకంటే ఏమనుకుంటున్నారు, మరి పంపిద్దాం అనుకుంటున్నారా పాపని రేపు స్కూల్ కి? పంపిస్తే దానికి ఏ రకంగా పంపి ఉంటాం మేడం? నేను మనకు తెలిసిందే కదా అంతా. ఈ కరోనా గురించి గవర్నమెంట్ ఏమన్నా తీసుకునేదా చర్య అంటే గవర్నమెంట్ తీసుకోలేదు. ఓకే, ఈ టీచర్లు ఏమన్నా తీసుకున్నారా అనుకుంటే టీచర్లు తీసుకోలేదు. ఇప్పుడు దేవుని దయవలన లక్షణంగా పాపను ఇంట్లో పెట్టుకుని ఆన్లైన్ క్లాసులు వస్తున్నాయి, చెల్లు గురించి చేసుకుంటున్నాము. ఓకే, ఇంట్లో భద్రంగా ఉంది కాబట్టి పంపించాలని అనుకోవట్లేదు, అంతేనా? కాదు మేడం, ఇంట్లో భద్రంగా ఉంది ఇప్పుడు కాబట్టి నేను పంపించాలని అయితే అనుకోవట్లేదు, అంతేనా? పంపించదు అనుకున్నా మేడం నేను. ఓకే, మరి గవర్నమెంట్ ఏమైనా మందులు సరఫరా చేసిందంటే అట్టా లేదు. టీచర్లు ఏమన్నా దానికి సమాధానం చెప్తారంటే అట్టలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి నుండి ఏదన్నా వస్తుంది ఉత్తర్వు ఏమన్నా చెప్తారనుకుంటే అది లేదు. ఓకే, నిజంగా ఎన్ని సందేహాలు ఉన్నాయి తల్లిదండ్రులకు. ఏది లేనప్పుడు నేను ఎట్ట పంపి ఉంటాం మేడం? వద్దనుకున్నాను. ఒకవేళ అన్ని రంగులు బాగుంటే ముందుకు మళ్ళా జరిపిస్తామని కూడా అనుకున్నాను. ఖచ్చితంగా ఉభయ గారు ఒక తండ్రి ఆలోచించారు. థ్యాంక్ యూ ఉభయ గారు, పంపించడానికి అయితే సిద్ధంగా లేను అనేసి అని చెప్పారు. అంటే మీ మాటల్లో పాపను చదివించాలన్న తపన చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు ఇంట్లో భద్రంగా ఉంది అది చాలు అన్న మంచి ఏంటిది ఒపీనియన్ కూడా అక్కడ కనిపిస్తుంది. అదే తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాము, ఎందుకంటే ఇంట్లో ఉంటే రాదా, బయటకు వెళ్తేనే వస్తుందా అనేసి అని అంటే చెలగాటం అయితే వద్దు, ఆడుకోవాల్సిన పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఈ కష్టకాలంలో ఎంత కకావికలం అయ్యింది, ఒక 5 నెలలు లాక్డౌన్ వల్ల ఎంత ఇదైపోయామో మనం చూసాము. ఈవెన్ సురక్షితంగా ఉన్నాము అని ఊపిరి పీల్చుకునేలోపు ఎక్కడ ఏ మూలన ఏదొస్తుందో అన్న భయము ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. కాబట్టి పిల్లల విషయంలో ఇప్పటి వరకు ఇంట్లో భద్రంగా ఉంచుకొని కళ్ళ ముందు హ్యాపీగా తిరుగుతున్న వాళ్ళను మళ్ళీ పంపించేసి రేపైనా ఇబ్బందులు పాలవుతే దాంతోపాటు ఫ్యామిలీ అంతా సపరవాల్సిన సిచ్యువేషన్స్ వస్తే ఏంటి అన్న దానికి మాత్రం ఆన్సర్ అయితే దొరకదు. దానికైతే కాలర్స్, ఈవెన్ స్టూడెంట్స్, 9th 10th స్టూడెంట్స్ కూడా వెళ్ళొద్దండి, పంపించొద్దనే వాళ్ళు కూడా వాళ్ళ తరపున విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. స్పెషల్గా కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని ఒపీనియన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టే విత్ అస్.